वन सैडे अंటుంటారు కదా ఇక్కడ జరుగుతున్నది ఉక్రెయిన్ విషయంలో వన్ సైడ్ కాదు రివర్స్ అటాక్ కూడా బాగా చేస్తున్నారు అనుకున్నాం కానీ క్రమంగా అక్కడ వార్తలలో కొన్ని పాయింట్స్ లాజిక్స్ మిస్ అవుతున్నాయి కియవ్ దాకా రష్యా సైన్యం వచ్చేసింది అసలు ఉక్రెయిన్ సైన్యం ఎక్కడ ఉందో తెలియట్లేదు 2 లక్షల మంది సైన్యం 4-5 లక్షల మంది పారామిలిటరీ ఉన్నారు అంటే ఆల్రెడీ ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళు ఏమయ్యారో తెలియదు యుద్ధం బిగినేటప్పటి నుంచి మొదటి 2 రోజులు ఉక్రెయిన్ సైన్యం దాన్ని ధ్వంసం చేసింది దీన్ని ధ్వంసం చేసింది అన్నారు ఆ తర్వాత వాళ్ళ యాక్టివిటీలు ఈయన అప్పుడప్పుడు చెప్పింది 25,000 మందిని పట్టుకున్నాం 50,000 మందిని పట్టుకున్నాం అన్న కథలు తప్పించి మరొకటి ఏమీ లేదు ప్రజలే అనే ముందు పెట్టారు ఆ ప్రజలే ఆయుధాలు పట్టుకొని కొన్ని రోజులు ఆపారు ఇప్పుడు అక్కడ కూడా వదిలిపెడతనే కదా అక్కడ దాకా వచ్చేసింది ఏది ఆకాశంలో నుంచి ఏమీ దిగలేదు డైరెక్ట్ గా 64 కిలోమీటర్ల కాన్వాయ్ వచ్చి కియవ్ దాకా వచ్చేసింది వచ్చే చుట్టుముట్టేసింది అంటే ఏంటి అక్కడ అర్థం మధ్యలో ఎక్కడ సైన్యం ప్రతిఘటన లేదు ఒకవేళ ప్రతిఘటన ఉన్నా ఈజీగా దాటుకొచ్చేసింది అక్కడికి ఇంత ఇన్ని రోజులు ఆపడం గ్రేట్ అనే కాన్సెప్ట్ బట్ ఇప్పుడు కూడా ఎంతమంది తన సైనికులు చనిపోయారో చెప్పట్లేదు కదా ఉక్రెయిన్ మరి అప్పుడు సైనికులు ఎక్కువ మంది బతికుండి ఉంటే గనక వీళ్ళ మీద అటాక్ చేసి ఉండాలి లేదా అవతల పక్షానికి చేరిపోయారా లేదా లొంగిపోయారా ఏం అర్థం కావట్లేదు అక్కడ తాజాగా సీన్ చూస్తుంటే 25 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు 4 కోట్ల జనాభా ఉన్నటువంటి ఉక్రెయిన్లో 25 లక్షల మంది వివిధ దేశాలకు వలస వెళ్ళిపోయారు వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు ఇటు పక్కన సైన్యం అటాక్ కనిపించట్లేదు ఒరిజినల్ గా ఒక రకంగా చెప్పాలంటే రష్యా చేతుల్లో ఉంది కానీ జనం అనేటువంటి వాళ్ళు అడ్డుపడటం వల్ల ఇంకా పూర్తిగా స్వాధీనం కావట్లేదు అది ఉక్రెయిన్ తాజా పరిస్థితి